జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదికకు సీఎం కేసీఆర్ కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావడం కోసం జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. ఇక దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇక త్వరలో జాతీయ ఉద్యోగ సంఘాలతో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరులో సమావేశం కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య చెప్పండి, జాతీయ రాజకీయాలకు సంబంధించి థర్డ్ ఫ్రంట్ కు సీఎం కేసీఆర్ దూకుడు ప్రదర్శిస్తున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? లక్ష్మీ దుర్గా, నిన్న మొన్న కేసీఆర్ చేసిన ప్రకటన అంతా కూడా యావత్ దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైందన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అలాగే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి తదితర వ్యక్తులందరూ కూడా కేసీఆర్ ఫోన్ చేసి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ తదితర వ్యక్తులు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే గుణాత్మకమైన మార్పు తీసుకొస్తానని చెప్పి కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. అసలు ఈ మార్పుకు సంబంధించి ముఖ్యంగా ఏ వ్యక్తులతో మాట్లాడాలి, ఏ సంస్థలతో మాట్లాడాలనే దానిపై కేసీఆర్ పూర్తిస్థాయిగా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మాజీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో జాతీయ స్థాయిలో వారందరితో కూడా వివిధ నగరాల్లో, అంటే హైదరాబాద్ కాకుండా ఢిల్లీ, అలాగే చెన్నై, బెంగళూరు, కలకత్తా, అలా తదితర నగరాల్లో కూడా సభలు ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేసి వారి దగ్గర నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకునే విధంగా కూడా కేసీఆర్ అడుగులు వేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రాల్లో ఉన్న ఏవైతే అధికారాలు ఉన్నాయో వాటి పరిధి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద చెలాయిస్తున్న అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి సంబంధించిన వివరాలను కూడా జాతీయ స్థాయిలో ఎవరైతే పనిచేశారో ఆ వ్యక్తులు మరియు అలాగే కార్యదర్శులు, రిటైర్ అయిన వాళ్ళందరితో కూడా కేసీఆర్ సమావేశాలు నిర్వహించాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఒక సర్వేను కూడా చేయించే అవకాశం ఉంది. థర్డ్ ఫ్రంట్ కనుక ఒకవేళ ఏర్పడితే రైట్. థ్యాంక్ యూ చైతన్య.